మా నాన్న ఇక్కడుంటుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలను చెప్పేవారు కాదు. ఒక చిన్న పల్లెలో ఉండే ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు. ఎలా చావాలన్నది తానే రాస్తున్నాడు, కానీ వాడెలా బ్రతికాడన్నది నేను రాస్తా. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు, కానీ ఈ తల్లి కన్నీటి నుండి నిప్పు పుట్టింది. రాకీ అనే చరిత్రను కూడా సృష్టించింది. కొందరు గులాములుగా ఉన్నా వందేళ్లు బ్రతకాలనుకుంటారు, కొందరు ఒక్కరోజు బ్రతికినా సుల్తాన్లా బ్రతికి చావాలనుకుంటారు. ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను, కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ళ ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్ గానే ఉండాలి. చివరికి వాడు చావబోయే రోజు వచ్చినా వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు, ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉండాలి.